హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ వండుతున్నాను, రండి చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుని ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఈ పొడి మేము ధనియాలు, లవంగాలు, జీలకర్ర వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇది కూడా వేసుకొని కారం 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫిష్ పీసెస్ బాగా డిప్ అయ్యేటట్టు సరిపడ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక చూపిస్తున్నట్టుగా ప్యాన్ని మిక్స్ చేసుకోవాలి. గరిటె పెట్టి ఫిష్ పీసెస్ని మిక్స్ చేస్తే విడిపోతాయి, అందుకని ప్యాన్ని మిక్స్ చూపించినట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేనైతే ఈ కర్రీ ఫస్ట్ టైం వండుతున్నాను. మీరు ఫస్ట్ టైం ఏ కర్రీ వండారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా తీసి చూసేద్దాము. అంతే అండి, టేస్టీ టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.